ललिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीकृभ्य नमः। TFC स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु स्वागतम्। కుంభరాశి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రయోజనాలను ఎక్కువగా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. తత్సంబంధమైన విషయాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. దీర్ఘకాలికమైన పెట్టుబడుల విషయంలో తొందరపడడం మంచిది కాదు. తాత్కాలిక ప్రయోజనాల విషయంలో ఇతరుల నుంచి వచ్చే సహకారం వలన కొంత ప్రయోజనాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల యొక్క అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయడం మంచిది. చేసే పనుల్లో విజయాలను సాధించగలుగుతారు. ఒక విశేషమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం విషయంలో ఆధ్యాత్మిక గురువుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే మీ ఆలోచనలతో కలిసే వ్యక్తులు మరింత బలాన్ని సమకూర్చేవారుగా ఉంటారు. పనులను పూర్తి చేయడంలో విజయం సాధించగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించడము, అలాగే విశేషమైన పదవులను అధిష్ఠించడము మొదలైనటువంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వాటి నిర్వహణ విషయంలో మాత్రం కొంత లోపాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలగడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవాలి. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాల్లో లేదా అధికారులతో అనుబంధాల విషయంలో, వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుమతులు పొందడం విషయంలోనూ కూడా అనుకూలతను సాధించడానికి శ్రీ రాజమాతంగేయని మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులు తరచుగా విదేశాలు చేయవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. తత్సంబంధమైన విషయాల్లో అనుకూలతను సాధించగలుగుతారు. జనని కనకదృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల నుంచి వచ్చే సమాచారాన్ని స్వీకరించడం ద్వారా విశేషమైన విజయాలను సాధించడానికి తగిన మార్గాలను సుగమం చేసుకోగలుగుతారు. ఇతరుల యొక్క పొరపాటును సవరించడం విషయంలో మీకు వచ్చే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు సహకరించే ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాల విషయంలో తొందరపడడం మంచిది కాదు. అపార్థాలు రాకుండా వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే చిన్న చిన్న లోపాలను అధిగమించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో కొత్త ఒప్పందాలకు సూచనలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ అభిప్రాయ వ్యక్తీకరణ విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా వాగధీశ్వర్యైన మహా అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.